Hi friends, welcome back to our channel. Friends, nilaithe mundu description ayithe check chesukondi friends. Andulo nilaithe anni material ninke thanu photos, videos, songs ani anni links ayithe ithanu friends. And video yokka song mute cheyadaniki copyright issue kaaranam friends. Copyright issue valla song ayithe mute chesanu friends. Ippudu manam video start cheyadam friends. Mundu nilaithe alert mode open chesukoni description lo బీట్ మార్క్ యొక్క XML అండ్ షేక్ ఎఫెక్ట్ యొక్క XML ఫైల్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అది డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ మీకు ఉన్న వాటర్ మార్క్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఎక్కడెక్కడైతే టెక్స్ట్ ఇక్కడ బీట్ మార్క్ ఇచ్చిన ఫ్రెండ్స్ ఇక్కడ బీట్ మార్క్ అయితే వేసుకోండి. మీరు కూడా ఇట్లా టెక్స్ట్ ఉన్న దగ్గర బీట్ మార్క్ అయితే వేసుకోండి. బీట్ మార్క్ వేసుకుంటే అక్కడికి ఈ కింద ఉన్న ఇమేజ్ అనేది ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్ప్లిట్ చేసుకోవాలి. ఇలా స్ప్లిట్ చేసుకుంటే అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ ఫాంట్ ఒకటి అయితే సెలెక్ట్ చేసుకుందాం. మీకు నచ్చిన ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా అయితే ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫౌండ్ చేసుకున్నాక లేకపోతే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇక వేరే ఫౌండ్ అయితే ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఏదైనా మీకు నచ్చిన టెక్స్ట్ అయితే ఇచ్చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ఇలా రైట్ మార్క్ అయితే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఇక్కడ అయితే నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇమేజెస్ అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అల్లు అర్జున్ ఇమేజెస్ అయితే యాడ్ చేసుకుందాం మనం. ఇలా ఒక్కొక్క ఇమేజ్ అయితే ఇలా యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా 5 to 6 ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్పీడ్ మార్క్ అయితే ఉంటుంది ఇక్కడ అయితే యాడ్ చేసుకోండి. ఇలా అయితే రెండు వరకు అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు ఇందులో కావాల్సిన ప్రతి పేజీ అన్ని లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం షేక్ ఎఫెక్ట్ XML ఫైల్ ఓపెన్ చేసుకొని ఫ్రెండ్స్ ఇక్కడ టెక్స్ట్ కనబడతలేదని బాధపడకండి. ఇక్కడ కేవలం కాపీ ఎఫెక్ట్ చేసి ఇక్కడ మళ్ళీ సారీ బీట్ మార్క్లోకి వెళ్ళి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సేమ్ ఎఫెక్ట్ ఈ పిఎన్జీ కూడా పేస్ట్ చేయాలి. రెండింటికి సేమ్ అండ్ ఫ్రెండ్స్ ఇది ఒకటి గమనించండి మీరు. ఇలా పిఎన్జీ అనేది టెక్స్ట్ టెక్స్ట్ కంటే కింద ఉండాలి. అదైతే ఒకసారి సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అన్నీ మనం స్ప్లిట్ చేసినాక మీదకి వెళ్ళిపోతాయి. వాటిని కింద తీసుకొచ్చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అన్నిటికి టెక్స్ట్కి మరియు పిఎన్జీకి సేమ్ ఎఫెక్ట్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకొకటి ఇమేజ్ యొక్క ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకుందాం. ఇలా ఈ ఇమేజెస్ అన్నిటికీ ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసుకోండి. ఇలా అయితే పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా పే చేసుకున్నాక ఫ్రెండ్స్ మీకు ఎస్డిఆర్ లుక్ కోసం నేనైతే ఒక XML అయితే ఇస్తాను ఫ్రెండ్స్. నేను దాన్ని ఎలిమెంట్లో అయితే సేవ్ చేసుకున్నాను. ఇలా అయితే వెళ్ళి కాపీ లేయర్ ఇలా అయితే వచ్చాను ఫ్రెండ్స్. నేను దీనికి కూడా ఎస్డిఆర్ అని ఇచ్చి ఒక XML అయితే ఇస్తాను. ఇప్పుడైతే ఇది ఎస్డిఆర్ లుక్లో అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్.
దీన్ని కూడా ఇలా లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడైతే మారిపోయింది ఫ్రెండ్స్ లుక్, ఇలా హెజియర్ లుక్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఏం లేదు, ఇక ఎక్స్పోర్ట్ చేయలేమే. డిస్క్రిప్షన్ అయితే చూడండి ఫ్రెండ్స్, నేను అన్ని ప్రతి ఒక్కటి అయితే మెన్షన్ చేస్తాను.